हेलो डियर स्टूडेंट्स ये क्लास लो मनम अभिरुचुल गुरिंची मनम तेलुसुकुन्नाम इंट्रेस्ट ये मार्क नु मनम चाला संदर्भाल्लो प्रति रोजु विंटूने उंटाम असल एंटि इंट्रेस्ट अंटे ई टापिक गुरिंची मनम पूर्तिगा तेलुसुकुन्न तर्वात दीनिपैन अप्लिकेशन पार्ट लो ए रकंगा बिट्लु वस्तुंदो कूडा ओकसारि मनम तेलुसुकुन्नाम अभिरुचि कोंतमंदि कोन्नि पनुलु चेस्तू उंटारु ఎంత సేఫ్ చేసినా కూడా అలసిపోవడం అంటూ జరగనే జరగదు. మరి ఇవన్నీ మనం గాని గమనించుకున్నట్లయితే ఒక కృత్యంలో చేసేటటువంటి ఒక అంశం పట్ల మనం చూపించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని మనం మన భాషలో చెప్పాలంటే అభిరుచి అని చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. అభిరుచి అనే విషయాన్ని మనం చాలా వరకు చాలా సందర్భాల్లో మనం వాడుతూనే ఉంటాం. ఇందులో మనం గాని గమనించినట్లయితే లాస్ట్ డిఎస్సి లో జేపీ చాప్లెన్ అనేటటువంటి శాస్త్రవేత్త పైన ఒక పెట్టించాడు. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథంలో జేపీ చాప్లెన్ అనేటటువంటి శాస్త్రవేత్త డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథంలో అభిరుచి అంటే ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. కొంచెం బాగా గమనించండి. జేపీ చాప్లెన్ అనే శాస్త్రవేత్త ఎక్కడ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేటటువంటి గ్రంథంలో అసలు ఏం చెప్పాడు ఒకసారి గమనించండి. వ్యక్తి తన అవధానాన్ని ఒక విషయం పట్ల కానీ ఒక కృత్యం పట్ల కానీ ఎక్కువ కాలం నిలుపుతూ ఉండేటటువంటి ధోరణి గమనించండి. ఒక విషయం పట్ల కానీ ఒక కృత్యం పట్ల కానీ ఎక్కువ కాలం అవధానాన్ని నిలుపుతూ ఉండేటటువంటి ఒక ప్రక్రియ, అంటే ఎక్కువ కాలం అవధానాన్ని నిలుపుతూ ఉండేటటువంటి ఒక ప్రక్రియను దీని ప్రకారం అభిరుచి అన్నాడు. తను చేసేటటువంటి కృత్యం పట్ల అతి ముఖ్యమనిపించేటటువంటి అనుభూతి, ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి, అతి ముఖ్యమనిపించేటటువంటి అనుభూతినే ఈయనేమన్నాడంటే అభిరుచి అన్నాడు. అంతేకాకుండా ప్రవర్తనను ఒక గమ్యం వైపుకు నడిపించేటటువంటి ఒక ప్రేరణాత్మకమైనటువంటి స్థితిని ఏం చెప్పాడు అభిరుచి అని చెప్పాడు. ఒక పెట్టుకోండి షేన్ అనేటటువంటి మరొక శాస్త్రవేత్త వ్యక్తి తన వ్యక్తిగత స్వస్థతను వేటితో తదాత్మీకరణం చేసుకుంటాడు, ఏ విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటాడు, ఏ విషయాన్ని చేసేటప్పుడు తనకు తానుగా లీనమైపోతాడు అంటే తదాత్మీకరణం చెందుతాడో దానినే అభిరుచి అన్నాడు. గుర్తించుకోండి ఎవరి ప్రకారం ఇది? షేన్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రకారం. అదే మెక్డోగల్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారం అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానం ఆ చర్యలో అభిరుచి అవుతుంది అన్నాడు. ఒక నిగూఢమైనటువంటి ప్రక్రియను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒక కృత్యంలో ఇష్టపూర్వకంగా లీనమయ్యేటటువంటి ధోరణిని గతంలో అడిగినటువంటి బిట్టు గమనించండి. ఒక కృత్యంలో ఇష్టపూర్వకంగా లీనమయ్యేటటువంటి ధోరణినే ఈయన ఎవరు మెక్డోగల్ అనేటువంటి శాస్త్రవేత్త అభిరుచి అని పేర్కొనడం అనేటువంటి జరిగింది. మరి ఈ నిర్వచనాలన్నింటినీ మనం కానీ పరిశీలన చేసినట్లయితే ఈయనేమో ఎక్కువ కాలం ఏకాగ్రతను అందులో నిలిపేటటువంటి చర్య అని చెప్పాడు. అదే రెండో అంశంలో ఒక మంచి అనుభూతిని పొందేటటువంటి ప్రక్రియ అని చెప్పాడు. ఒక గమ్యం వైపు నడిపించేటటువంటి ఒక తెలియని ఒక ప్రేరణాత్మకమైన స్థితిని అన్నాడు. ఒక విషయం పట్ల ఒక కృత్యం పట్ల మనం చూపేటటువంటి ఒక తదాత్మీకరణం చేసుకునేటటువంటి ప్రక్రియ అని, అదే ఒక కృత్యం పట్ల మనకు తెలియకుండా లీనమయ్యేటటువంటి ధోరణినే ఏమన్నారు వీళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే అభిరుచులు అన్నారు. మరి అభిరుచులో అందరిలో కూడా ఎప్పటికీ కూడా స్వతసిద్ధంగా వచ్చేటటువంటివి కావు. అభిరుచులు అనేటువంటిది స్వతసిద్ధంగా రావు, అంటే ఇవి పుట్టుకతో రావు. ఇంట్రెస్ట్ అనేటువంటిది ఏ శిశువుకి కూడా పుట్టుకతో రాదు. ఇంకో విషయం మీరు గమనించండి, బాల్యంలో ఉండేటటువంటి ఏ పని పట్ల ఉండేటటువంటి ఆసక్తి అయినా సరే అభిరుచి అయినా సరే అది స్థిరంగా ఉండదు. మామూలుగానే ఎవరిలోనైనా సరే అభిరుచులు అనేటువంటిది అస్థిరంగా ఉంటాయి, కానీ పిల్లల్లో ఇవి తేలిగ్గా మారుతూ ఉంటాయి.
ఈరోజు మనం ఒక విషయం పట్ల కాస్త ఏకాగ్రత చెప్తే ఇది చాలా బాగుంది అనిపిస్తుంది, రేపటికే మళ్ళీ మారిపోతారు, గమనించండి. అందుకే ఇవి బాల్యంలో స్థిరత్వాన్ని చూపు, వయసుతో పాటు మారుతూ ఉంటాయి, వయసుతో పాటు మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని కూడా మీరు కాస్త గుర్తుపెట్టుకోండి. వ్యక్తికి వ్యక్తికి మధ్య వైయక్తిక భేదాలను చూపుతాయి. వీటితో పాటు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇవి లింగ భేదాలను చూపుతాయి. ఎందుకంటే పురుషులకు ఉండేటటువంటి కొన్ని అలవాట్లు, కొన్ని అభిరుచులు స్త్రీలకు ఉండవు. స్త్రీలకు ఉండేటటువంటి కొన్ని పనుల పట్ల ఉండేటటువంటి అభిరుచులు పురుషులకు ఉండవు. స్త్రీలు సాధారణంగా బంగార ఆభరణాల పైన అధికమైనటువంటి అభిరుచిని కొంతవరకు చూపుతూ ఉంటారు. ఆ విషయాలు వచ్చినప్పుడు ఎక్కువ సమయాన్ని కొంతవరకు కేటాయిస్తూ ఉంటారు. సాధారణంగా మనం కానీ గమనించినామంటే పురుషులు ఈ విషయాన్ని కొంతవరకు పక్కన పెట్టే అవకాశం ఉండొచ్చు. అంటే ఇది మనకు చూపించేటువంటి పరిస్థితిగా చెప్పచ్చు. కాబట్టి అభిరుచితో చేసినప్పుడు మాత్రమే ఆ పని పట్ల ఆసక్తికరమైన సంతృప్తిని పొందుతాడు. అభిరుచి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళలో అవధానం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ క్లాసులో నేను ఎగ్జామినేషన్ పాయింట్లో వచ్చేటటువంటి బుల్లెట్ పాయింట్స్ మాత్రమే మీకు ఇస్తున్నా, కాబట్టి వాటిని కొంతవరకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఒక వ్యక్తిలో ఉండేటటువంటి అభిరుచిని ఎలా మనం తెలుసుకోవాలి, అవకాశం ఉంటుందంటే అభిరుచిని సాధారణంగా 4 పద్ధతుల ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఒకటి ప్రకటిత అభిరుచి, స్టేటెడ్ ఇంట్రెస్ట్ అంటాం ప్రకటిత అభిరుచి. 2 వ్యక్త అభిరుచి. మొదటిదేమో ప్రకటిత అభిరుచి, బాగా గుర్తుపెట్టుకో. 2వదేమో వ్యక్త అభిరుచి అన్నాం, మేనిఫెస్ట్ ఇంట్రెస్ట్ అంటాం. 3వదేమో ఒక వ్యక్తిలో ఉండేటటువంటి అభిరుచిని ఎక్కువగా పరీక్షల ద్వారా కనుక్కునేటటువంటి, పరీక్షల ద్వారా కనుగొనే పద్ధతి. 4వది శోధన సూచికల ద్వారా వ్యక్తిలో ఉండేటటువంటి అభిరుచిని తెలుసుకోవడం. శోధన సూచికల ద్వారా ఒక వ్యక్తిలో ఉండేటటువంటి అభిరుచిని తెలుసుకోవడానికి మనం ఇవన్నీ ఉపయోగిస్తాం. చూద్దాం వీటి గురించి అప్లైడ్ పార్ట్ల వరకు మనం చూస్తాం. కొంతమందిని ఒక వ్యక్తి ఒక విషయం పట్ల కానీ ఒక అంశం పట్ల కానీ నీకు ఏదైతే ఇష్టమో అని అడిగినప్పుడు కొంతమంది చెబుతారు. మనం స్కూల్లో మనం అడిగినప్పుడు పిల్లలు సాధారణంగా నీకు దేని పట్ల అభిరుచి అంటే కొంతమంది డాక్టర్ అని, కొంతమంది ఇంజనీర్ అని, కొంతమంది రైతు అవుతానని, కొంతమంది టీచర్ అవుతానని, కొంతమంది డ్రైవర్ అవుతానని, కొంతమంది ఎందుకంటే ఏ పని పట్ల ఎక్కువ ఆసక్తిని చూపుతారో అవి ఎక్కువ చెప్తా ఉంటారు. అట్లా మనం ఏం చేస్తామంటే ఒక విద్యార్థిని అడిగినప్పుడు చెప్పుకోవడం, లేదా ఒక వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి మనకు సమాధానం చెప్పినట్లయితే తద్వారా ఆ వ్యక్తి యొక్క అభిరుచిని మనం తెలుసుకోగలిగితే దానినే మనం ఏమంటామంటే ప్రకటిత అభిరుచి అంటాం. ఆ విషయం పట్ల తెలుసుకోవడం ద్వారా తెలుసుకుంటాం కాబట్టి ప్రకటిత అభిరుచి అంటాం. 2వది కొంతమంది మనం అడిగినప్పుడు వాళ్ళలో ఉండేటటువంటి అభిరుచులను మనకు చెప్పరు. వీళ్ళు ప్రకటిస్తారు, ఇంకొంతమంది ప్రకటించరు. అందుకే ప్రకటించకుండా ఉండేటటువంటి వ్యక్తిలో ఉండేటటువంటి అభిరుచిని కూడా మనం తెలుసుకుంటాం కాబట్టి దీన్ని అప్రకటిత అభిరుచి అని చెప్పొచ్చు. కానీ ఇది సైంటిఫిక్ వర్డ్ కాదు, ఎందుకంటే మనకి ఎక్కడ కూడా అప్రకటిత అభిరుచి అనేది ఇవ్వడు, గతంలో ఇవ్వలేదు, భవిష్యత్తులో కూడా ఇవ్వడు. మనం అనుకోవచ్చు అప్రకటితంగా వాళ్ళలో ఉండేటటువంటి అభిరుచిని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తిని కొద్ది రోజుల పాటు పరిశీలన చేసి ఆ పరిశీలన ద్వారా మనం తెలుసుకుంటాం. దీన్నే మనం ఏమంటామంటే వ్యక్త అభిరుచి అని చెప్తాం. ఇతరులను అడిగినప్పుడు వారు మనకు చెబితే ప్రకటిత అభిరుచి. ఇతరులను లేదా పిల్లలను అడిగినప్పుడు వాళ్ళు మనకు చెప్పకపోతే వాళ్ళని కొద్ది రోజుల పాటు మనం పరిశీలన చేసి
వారికి తెలియకనే ఏ విషయం పట్ల వాళ్ళ ఆసక్తిని చూపుతున్నారు, ఏ విషయం పట్ల ఎక్కువగా ప్రేరణ చెందుతున్నారు, ఏ విషయంలో అలసట లేకుండా చేస్తున్నారు, ఏ సబ్జెక్టులపైన మక్కువ చూపుతున్నారు, ఏ సబ్జెక్టులు ఎక్కువ మార్కులు పొందుతున్నారు అనేటువంటిది వాళ్ళు చెప్పకపోయిన వాళ్ళపైన మనం పరిశీలన చేసి తెలుసుకుంటాం. దీన్ని మనం వ్యక్త అభిరుచి అని చెప్తాం. మూడోది పరీక్షలను ఉపయోగించడం ద్వారా కానీ, వాళ్ళకు కొన్ని రకాలైన పరీక్షలు నిర్వహించడం ద్వారా కానీ, వాళ్ళు రాసి చూపించడం ద్వారా కానీ వాళ్ళల్లో ఉండేటటువంటి అభిరుచిని తెలుసుకోవచ్చు. ఇటువంటి దాన్నే మనం చెప్పాలంటే పరీక్షల ద్వారా వాళ్ళలో అభిరుచిని తెలుసుకునేటటువంటి పద్ధతిగా మనం చెప్పచ్చు. ఆ తర్వాత నాలుగోది శోధన సూచికలను ఉపయోగించుకొని పిల్లల్లో ఉండేటువంటి అభిరుచిని తెలుసుకోవచ్చు. ఈ రెండింటికి ఒక చిన్న తేడా చెప్తాను చూడండి. పిల్లలు నీకేమిష్టం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇలా 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 ఇష్టమైన పది రాశారనుకోండి, ఇది వాళ్ళల్లో పరీక్షల ద్వారా మనం వాళ్ళలో ఉండేటువంటి అభిరుచిని తెలుసుకోవడం. శోధన సూచికల్లో రాయడం అనేటువంటిది ఉండదు. వాళ్ళు ఎలా చెప్తారు మనకంటే, నీకు ఆటలాడుకోవడం ఇష్టం ఉంటుందా? అవును కాదు. నీకు అమ్మాయిలు అయితే వంట చేయడం ఇష్టం ఉంటుందా? అవును కాదు. నీకు చదవడం ఇష్టం ఉంటుందా? అవును కాదు. చెక్ లిస్ట్ ఎస్ఆర్ నో అనేటటువంటి ఆప్షన్స్ మనం ఇస్తూ ఇలా ముందుకు వెళ్తాం. ఇలా మనం చెబుతూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితినే మనం శోధన సూచికల ద్వారా అభిరుచిని తెలుసుకోవడం అనేటటువంటిదిగా చెప్తాం. ఇక్కడ మనకు అభిరుచి మాపనల గురించి మనం తెలుసుకుందాం. మాపనల గురించి మనం మాట్లాడదాం. ఒకటి, అభిరుచి మాపనకు సంబంధించినటువంటి వాటిలో మొదటిదిగా స్టాన్లీ హాల్ ఔద్యోగిక అభిరుచి మాపని అన్నాడు. స్టాన్లీ హాల్ ఔద్యోగిక అభిరుచి మాపని అన్నాడు. స్టాన్లీ హాల్ గురించి మనం కాసేపు మాట్లాడుకోగలిగితే, ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఈయన బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని కూడా ఈయన మనం పేర్కొంటాం. ఈయన 1907లో రూపొందించినటువంటిది ఈ మాపని, 1907వ సంవత్సరంలో ఈ మాపని. రెండోది క్యూడర్ ఔద్యోగిక అభిరుచి మాపని అన్నాం. అమెరికా దేశానికి చెందిన క్యూడర్ అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందిస్తాడు. ఇది ఎవరి కోసం? ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఉన్నత పాఠశాల పిల్లల కోసము మరియు వయోజనుల కోసము ఉన్నత పాఠశాల పిల్లల కోసం మరియు వయోజనుల కోసము 160 ప్రశ్నలతో కూడినటువంటి 10 వృత్తులను తెలియజేస్తుంది. 160 ప్రశ్నలతో ఎన్ని వృత్తులు తెలియజేస్తుంది? 160 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా 10 వృత్తుల్లో ఉండేటువంటి ముఖ్యాంశాల గురించి తెలియజేస్తుంది. 10 వృత్తుల్లో ఉండేటువంటి ముఖ్యాంశాలు తెలియజేస్తుంది. మూడోది స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని. మూడోది ఏం చెప్పండి? స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని. ఇది ఈ దీని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే స్ట్రాంగ్ అనేటటువంటి వారు దీన్ని రూపొందించారు శాస్త్రవేత్త. 16 సంవత్సరాల పిల్లల పైన వారికి మాత్రం వారిలో ఉండేటటువంటి అభిరుచులను తెలుసుకోవడానికి రూపొందించేటటువంటి పరిస్థితి కదా అని చెప్పచ్చు. తర్వాత మిన్నసోటా ఔద్యోగిక అభిరుచి మాపని, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిన్నసోటా ఔద్యోగిక అభిరుచి మాపని, ఇది అమెరికాలో ఉండేటటువంటి మిన్నసోటా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తల బృందం దీన్ని రూపొందిస్తారు. ఇందులో అభిరుచికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. ఒకసారి మనం కానీ గమనించినట్లయితే, ఈ మధ్య కాలంలో దీనిని ఎక్కువగా అడుగుతున్నారు, ఇది కూడా మీరు గమనించండి. ఇది మిన్నసోటా ఔద్యోగిక అభిరుచి మాపని. ఓహియో ఔద్యోగిక
ఔద్యోగిక అభిరుచి అభిరుచి సర్వే లిథోర్పే లిథోర్పే ఇది వృత్తికి సంబంధించినటువంటిది వృత్తి అభిరుచి సర్వే మన చిన్నట్లో మనం చూసినట్లయితే అలవాట్లు ఎప్పుడు అనే ఒక ప్రశ్న అడిగారు అలవాట్లు ఎప్పుడు ఒకటి అంతర్లీనమైనవి రెండు పుట్టుకతో వచ్చేవి మూడు ఆర్జితమైనవి నాలుగు విశ్వజనీనమైనవి అన్నాడు ఒకసారి గమనించండి అలవాట్లు అనేది ఎప్పుడు కూడా అంతర్లీనమైనవి కావు అలవాట్లు ఎప్పుడు కూడా బహిర్గతమైనవి బహిర్గతమైనవి ఇవి ఎప్పుడు కూడా మనలో వెలుపలతో మనం బహిర్గత ప్రవర్తన ద్వారానే ఒక వ్యక్తి యొక్క అలవాటును మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోది ఇది పుట్టుకతో వస్తాయి కానీ ఇవి పుట్టుకతో రావు మరి ఎలా వస్తాయి పరిసర సంబంధంతో ఆర్జిత ప్రక్రియ ద్వారా వస్తాయి ఎలా వస్తాయి ఇవి పరిసర సంబంధంతో ఆర్జిత ప్రక్రియ ద్వారా ఆర్జిత ప్రక్రియ ద్వారా వస్తాయి ఏవి అలవాట్లేవి అందుకే దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్జిత పరమైనటువంటివి అనేటువంటిది మనం చేయాలి ఆ తర్వాత అలవాట్లు అనేటువంటిది విశ్వజనీనమైనవి అన్నారు అలవాట్లు అలవాట్లు ఎప్పుడు కూడా విశ్వజనీనమైనవి కావు అలవాట్లు ఎప్పుడూ కూడా వ్యక్తికి మార్పులు చెందుతూ ఉంటాయి వ్యక్తికి మార్పులు చెందుతూ ఉంటాయి కాబట్టి ఇవి విశ్వజనీనమైనవి కాక వ్యక్తికి మార్పు చెందుతూ వచ్చేటువంటి ప్రక్రియగా మనం చేసుకుంటాం ప్రవర్తన మనం ఏదైనా ఒక కొత్త ప్రవర్తనను తీసుకుని ఆ ప్రవర్తనను మళ్ళీ 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 చేయడం ద్వారా మనలో స్థిరపడేటటువంటి గుణాన్నే అలవాటు అంటారు అంటే ఒక మాటలో చెప్పాలంటే అలవాటు అనేటువంటిది ప్రవర్తన పునరావృతం కావడం ద్వారా వచ్చేటటువంటి చర్య ప్రవర్తన పునరావృతం ద్వారా వచ్చేటటువంటి చర్య అని గుర్తుపెట్టుకుంది దీన్ని అలవాటు అంటారు రెండోది అభిరుచి ద్వారా ఒక విషయాన్ని అభ్యసిస్తే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అభిరుచి ద్వారా మనకు ఏదైనా ఒక విషయం పట్ల అభిరుచి ఉంది ఆ అభిరుచితో ఒక విషయాన్ని మనం అభ్యసించిన ఒక కృత్యాన్ని మనం చేసిన ఒక నైపుణ్యాన్ని మనం కానీ క్రమంగా తీసుకున్నా అది క్రమంగా అలవాటుగా మారిపోతుంది అది ఒకసారి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్రమం తప్పకుండా ఒకే రీతిలో పునరావృతమయ్యేటువంటి అంశాలను క్రమం తప్పకుండా ఒకే రీతిలో ప్రణాళికాబద్ధంగా ఒకే రీతిలో పునరావృతమయ్యేటువంటి అంశాలను మనం అలవాట్లు అని చెప్పడానికి అవకాశం ఉంది మరి వీటి లక్షణాలని ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఇవి పుట్టుకతో రావు ఇవి పుట్టుకతో రావు మరి ఎలా వస్తాయి పరిసరాల ప్రభావంతో ఎలా వస్తాయి చెప్పండి పరిసరాల ప్రభావంతో ఆర్జితమైనటువంటివి గుర్తుపెట్టుకోండి ఆర్జితమైనటువంటివి ఇవి పుట్టుకతో రావు పరిసర ప్రభావంతో ఆర్జితమైనటువంటివి అలవాట్లు అనేటువంటివి చేసేటటువంటి కృత్యాన్ని సులభతరం చేస్తాయి అలవాట్లు ఎప్పుడు కూడా అంతర్లీనమైనవి కావు ఇవి బహిర్గతమైనటువంటి చర్యల పరిసర ప్రభావంతో అలవాట్లు అనేటువంటిది అభివృద్ధి చెందుతాయి పరిసర ప్రభావంతో అభివృద్ధి చెందుతాయి ఇవి విశ్వజనీనమైనవి కావు అంటే వ్యక్తికి మార్పు చెందుతూ ఉంటాయి అలా మార్పు చెందుతూ ఉంటాయి కాబట్టి ఇవి అందరిలో ఒకే రకమైన ప్రణాళికాబద్ధమైన ప్రక్రియను కలిగి ఉంటాయని చెప్పడానికి అవకాశం ఉండదు మరి అలవాట్లు అనేటటువంటి ప్రక్రియను మనం చూసినట్లయితే ఈ అలవాట్లు ఏ వ్యక్తిలోనైనా సరే నైపుణ్యాలు పెంచడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి నైపుణ్యాలను పెంచుతాయి ఇది అలవాట్లు తెలుసుకునేటటువంటి మార్గము గుర్తించుకోండి పరిశీలన పద్ధతి ద్వారా తెలుసుకుంటాం అలవాట్లు మనం ఎందుకంటే అలవాట్లు అనేటటువంటి ఈ చర్య బహిర్గతమైనటువంటి చర్య అనుకున్నాం బహిర్గతమైనటువంటి ఈ చర్య
క్రమబద్ధంగా పరిశీలన అనేటటువంటి దాని ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం ఇందులో చూసుకోవచ్చు. మరి అలవాట్లు రకాలు ఒకసారి మనం గమనిద్దాం. చిన్న టాపిక్ అలవాట్లు రకాలు గురించి ఒకసారి చూద్దాం. అలవాట్లు రకాల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే వ్యక్తిలో ఉండేటటువంటి అలవాట్లని రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి మంచి అలవాట్లు, రెండు చెడు అలవాట్లు. లేదా మొదటిది అనుకూల అలవాట్లు, అనుకూల అలవాట్లు. రెండోది అననుకూల లేదా ప్రతికూల అలవాట్లు అంటాం. అనుకూల అలవాట్లు, అననుకూల అలవాట్లు లేదా ప్రతికూల అలవాట్లు అంటాం. మరి మంచి అలవాట్ల గురించి మనం చెప్పనక్కర్లా, ఇవి చాలా సులభంగా ఉంటాయి. పుస్తకాలు చదవడము, ప్రయోజనాత్మకమైనటువంటి పనులు చేయడం అన్నీ కూడా మంచి అలవాట్లుగానే వస్తాయి. క్రమశిక్షణను పాటించడము, క్రమానుగతాన్ని చూస్తూ ఉండడము, బాగా చదవడము, సాంఘిక ఉపయోగ కార్యకలాపాలు చేయడము, ఇటువంటివన్నీ కూడా మంచి అలవాట్లుగా మనకు గుర్తించబడేటట్టు. మరి రెండోది ప్రతికూల అలవాట్లు అంటే ఏంటి, లేదా అననుకూల అలవాట్లు అంటే ఏంటి? అననుకూల అలవాట్లు మనం మూడు రకాలుగా చెప్పచ్చు. తనకు తానుగా నష్టం చేసుకునేటటువంటి అలవాట్లు. రెండోది తనతో పాటు ఇతరులకు కూడా నష్టం చేసేటటువంటి అలవాట్లు. మూడోది ఇతరులకు మాత్రమే నష్టం చేసేటటువంటి అలవాట్లు. ఇవి మూడు రకాలు ప్రతికూల అలవాట్లు అనేటువంటివి మూడు రకాలు. ఒకటి ప్రతికూల అలవాట్లలో మొదటిది ఏమంటే తనకు నష్టం చేసేటటువంటి అలవాట్లు. రెండోది తనతో పాటు ఇతరులకు కూడా నష్టం చేసేటటువంటి అలవాట్లు. మూడోది ఇతరులకు మాత్రమే నష్టం చేసేటటువంటి అలవాట్లు. ఫర్ ఎగ్జాంపుల్, తనకు మాత్రమే నష్టం చేసేటువంటి అలవాట్లు కొన్ని ఉంటాయి. కొంతవరకు మనం కానీ చూసుకున్నట్లయితే మద్యపానాన్ని సేవించడము వ్యక్తికి బాగా నష్టం చేసేటటువంటి అలవాటు. చూడండి, అదే రకంగా వ్యక్తిగతమైనటువంటి కృత్యాలు అన్ని కూడా, వీటిని ఎక్కువసేపు మనం ప్రస్తావన చేయకూడదు, కానీ తనకు మాత్రమే హాని కలిగించేటటువంటి అంశాలు, దొంగతనం చేయడం, కొన్ని రకాలంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోవడం, మోసం చేయడం, ఇవన్నీ కూడా దానికి వస్తుంది. తనతో పాటు ఇతరులకు కూడా నష్టం కలిగించేటటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. తను నష్టపోతాడు, తనతో పాటు ఇతరులు కూడా నష్టపోతాడు. ఉదాహరణకు స్మోకింగ్, స్మోకింగ్ చేయడం అనేటువంటిది తనకి ఎంత నష్టం కలుగుతుందో, స్మోకింగ్ చేయడం వల్ల తన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళకు కూడా అంతే నష్టం కలుగుతుంది. ఇటువంటిది ఇంకా చెడు అలవాట్లు. ఇతరులకు మాత్రమే నష్టపరిచేటటువంటి అలవాట్లు ఇంకొన్ని ఉంటాయి. దీన్ని మనం చెప్పాలంటే సోషల్ సాడిజం అని కూడా దీన్ని మనం చెప్పుకుంటాం. దారిలో అడ్డంగా చెట్లు కొట్టువేయడము, దారిలో ముళ్ళు వేసేయడము, ఇతరుల యొక్క అవసరమైన పనులను అడ్డగించేయడము, అసలు ఎవరికి సంబంధం ఉండదు, పక్కింట్లో టెలిఫోన్ ఉంటుంది, ఆ టెలిఫోన్ వైర్ కట్ చేయడము, పవర్ కట్ చేయడము, ఇటువంటి అంశాలు మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు, అయినా కూడా వాళ్ళకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. దీన్నే మనం ఏమంటామంటే ఇతరులను నష్టం చేసేటటువంటి అలవాట్లుగా మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అంశాలు చాలా సులభమైనటువంటివి. ఎక్కువగా దీంట్లో ఎక్కువ పాయింట్ ఎక్కడి నుంచి ఇస్తారంటే లక్షణాలను చూస్తాయి. ఇవి పుట్టుకతో రావడానికి అవకాశం లేదు, పరిసర ప్రభావంతో ఇవి త్వరగా ఆర్జితమైనటువంటి ప్రక్రియ ద్వారా మనకు రావడానికి అవకాశం అనేది ఉంది. చేసిన ఇవి అంతర్లీన ప్రక్రియకు సంబంధించిన ఉంటాయి. ఇవి అంతర్లీన ప్రక్రియ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండదు, ఆ సంబంధించిందనే తెలుసుకోవడానికి ఉండదు, కేవలం బహిర్గతమైనటువంటి చర్యల ద్వారానే తెలుసుకోవచ్చు. పరిసర స్వభావం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, వ్యక్తికి మారుతుంది, వైయక్తిక భేదాలు చూపడానికి అవకాశం ఉంటుంది, లింగ భేదాలను కూడా ఇది ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అలవాట్లను మనం పరిశీలన పద్ధతి ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిలో నైపుణ్యాలు పెంపొందించాలంటే అలవాట్లు ఏకైకమైన మార్గంగా చెప్పడానికి అవకాశం ఉంది. ప్రవర్తనల పునరావృతమయ్యేటువంటి చర్య అలవాటుగా మనం చెప్పచ్చు. అభిరుచుల ద్వారా ఒక విషయాన్ని అభ్యసిస్తే అది క్రమంగా అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా ఒకే రీతిలో పునరావృతమయ్యేటువంటి చర్యలను మనం అలవాటుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీనిపైన మనకు బిట్టు వచ్చే అవకాశం ఉంది, గతంలో వచ్చింది కాబట్టి కొంతవరకు మీరు జాగ్రత్తగా దీన్ని పరిచయం చేయండి.